రాఖీ పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందదాయకంగా జరిగాయి. ప్రతి సోదరి సోదరులకు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజని, ఈ సందర్భంగా ఆ ఈశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, కరోనా మహమ్మారి నుండి ఆ భగవంతుడు అందరినీ రక్షించాలని బ్రహ్మకుమారి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బ్రహ్మకుమారీస్ యూనివర్సిటీలో మనం ఉండడం జరిగింది. మరి ఈరోజు శ్రావణ రాఖీ పౌర్ణమ పురస్కరించుకొని ప్రజలందరూ కూడా రాఖీ పూర్ణిమ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు యావత్ ప్రపంచం శాంతి కోరి ఎప్పుడు ప్రజల కోసమే ధ్యానం చేసే బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో మనం ఉన్నాము. మరి మనతో పాటు చాలామంది బ్రహ్మకుమారీస్ డివోటీస్ ఇక్కడ ఉన్నారు. అలాగే చూస్తున్నాము ఇప్పుడే చాలామంది వచ్చి ఇక్కడ రాఖీ కట్టించుకొని వాళ్ళు బ్లెసింగ్స్ తీసుకొని బ్లెసింగ్స్ కట్టించుకుని వెళ్ళడం జరిగింది. మరి మనతో పాటు బ్రహ్మకుమారీస్ అక్కయ్య గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం సార్, ఈ రాఖీ పౌర్ణమి రోజు ఎందుకు ఇలా చేస్తారు, దీని వెనకాల పరమార్థం ఏంటి, ఏ రకంగా వాళ్ళు ఆ యొక్క శక్తిని ప్రపంచాన్ని సమకూర్చుతున్న విషయంగా నేరుగా వారిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మేడం అక్కయ్య చెప్పండి, ముందుగా మీకు మా 9 న్యూస్ సర్ప్ నుంచి రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు చెప్పండి అక్క. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ రాఖీ పూర్ణం ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు, మీకు ఏ రకంగా ఆదేశాలు ఉన్నాయి అక్క? ఓం శాంతి. ఈరోజు రక్షాబంధన పావన పర్వం శుభ సందర్భంగా ఈ మహోత్సవం రోజున బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున మా రజనీ అక్కయ్య గారు, ఇన్ఛార్జ్ రజనీ అక్కయ్య గారు ద్వారా ఈ కాకినాడ పుర ప్రజలందరికీ, తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా ఈ పావన రక్షాబంధన మహోత్సవం యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ రక్షాబంధన చాలా ముఖ్యమైన పండగ. సోదరీ సోదరుల యొక్క పవిత్ర బంధానికి గుర్తుగా ఈ పండగ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే మనందరం స్వయంగా భగవంతునికి పిల్లలం, అందరూ సోదరీ సోదరులు. అందుకని స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా భగవంతుని తరఫున మేము ఇక్కడ రక్షాబంధనం కట్టడం జరుగుతుందన్నమాట, ఆత్మీయ బంధం. అయితే ఇది పవిత్రమైన రాఖీ కంకణం, పవిత్రమైన సంబంధానికి గుర్తు. సోదరి సోదరుడిని రక్షణ కోరుకుంటూ రక్షాబంధనం కడుతుంది. కానీ ఈ రోజున ఎవరు ఎవరిని రక్షించే పరిస్థితులు లేవు. అందరూ స్వయంగా భగవంతుని రక్షణలో ఉండి ఆయన రక్షణ కోరుకుంటూ, ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆయన స్మృతిలో జీవితాన్ని గడపాలని, ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలగాలని, ఆయురారోగ్యాలు కలగాలని, అందరూ ధైర్యంగా ఉండాలి, పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను బట్టి బాహ్యంగా స్థూలంగా అందరి దగ్గరికి వచ్చి రక్షాబంధన కట్టడానికి వీలు అవ్వకపోయినా, మేము సూక్ష్మంగా శుభ సంకల్పంతో శుభ భావనలని అందరికీ అందజేస్తున్నాము. స్వయంగా మౌంట్ అబు రాజస్థాన్ నుండి ఒక రక్షాబంధనం కూడా పంపించడం జరిగింది. ఇది అందరికీ కూడా, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్సుతో శుభ సంకల్పాలతో చేరుకోవాలని కోరుకుంటున్నాము. ఇది అందరి రక్షణ కవచం, పరమాత్మని యొక్క రక్షణ. ఓం శాంతి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి పరిస్థితులు ఇలా కరోనా పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కడికి వచ్చి మేము రాఖీ కట్టలేకపోతున్నాం, కానీ ఇక్కడుండి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము ధ్యానం చేసి మా బ్రహ్మకుమారి తరఫున మేము చేయాల్సిందంతా దేశానికి సేవ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఏదైతే వచ్చిందో అది అందరికీ కూడా అంకితం అవుతుంది, మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటే ఖచ్చితంగా వచ్చి మీకు రక్షణ ఇస్తుందనే విధంగా కూడా అక్కయ్య చెప్పడం జరిగింది. మరి చాలామంది భక్తులు అని చెప్పాలి, భక్తులు అందరూ వచ్చి ఇక్కడ రాఖీ కట్టించుకొని ఒక వాళ్ళ యొక్క పాజిటివ్ రేడియేషన్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి కెమెరా వెంకటేశ్వర సాగర్, 19 న్యూస్, కాకినాడ, బ్రహ్మకుమారీస్ ఫౌండేషన్.